పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నాయకులు గొట్టముక్కల సురేష్ రెడ్డి కార్యాలయంలో కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన 50 మంది యువకులు రాచకొండ రంజిత్ ఆధ్వర్యంలో గొట్టముక్కల సురేష్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గొట్టముక్కల సురేష్ రెడ్డి మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎల్లవేళలా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని సురేష్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బొంకూరి సురేందర్, సన్నీ, కాశీపాక ప్రశాంత్, గంగారం గ్రామానికి చెందిన యువకులు తదితరులు పాల్గొన్నారు. ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు చెబుతుంటే దాన్ని దృష్టిలో పెట్టుకుని బంగారు తెలంగాణ అనే ఈ విషయంని ఇప్పుడున్నటువంటి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మరిచి వాళ్ళకి ఏ విధమైనటువంటి మనగడ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు అన్ని రకాల కేజీ టు పీజీ అని, ఇంటికో ఉద్యోగం అని అన్ని రకాల వాగ్దానాలు చేసి ఇప్పుడు అన్నీ విస్మరించి ఎవరిని పట్టించుకునే దశలో కానీ లేరు. కాబట్టి వీరంతా కాంగ్రెస్ పార్టీలో చేరి మనకు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికులాగా పనిచేసి మనం పెద్దపల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కోరు.